వెలుగు కార్యాలయంలో పనిచేస్తున్న యానిమేటర్స్ అందరికీ ప్రభుత్వం ఇటీవలే జారీ చేసిన కాలపరిమితి సర్కులర్ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ పెందుర్తి వెలుగు కార్యాలయం వద్ద వీవోఏ యానిమేటర్స్లు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాకు సిఐటియు నాయకులు జి అప్పలరాజు తమ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా అప్పలరాజు విశాఖ జిల్లా పెందుర్తి మండలం వెలుగు యానిమేటర్స్ సంఘం అధ్యక్షురాలు శ్రీలక్ష్మి మాట్లాడుతూ తమందరం ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం జారీ చేసిన కాలపరిమితి సర్కులర్ వల్ల తమంతా ఉపాధి కోల్పోయి దుస్థితి కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో వెలుగు యానిమేటర్స్ సంఘ నాయకులు ఉమా వరలక్ష్మి, శారద, రమణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలి, చేయాలి, వర్ధిల్లాలి, యానిమేటర్స్ ఉద్యోగాల సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, కాలపరిమితి యానిమేటర్ ఉద్యోగ సంఘాలు ఈరోజు వారి యొక్క న్యాయమైనటువంటి సమస్యల మీద ఈ రోజు వెలుగు పథకం ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనులు పూర్తిగా చేస్తున్నటువంటి యానిమేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మధ్యకాలంలో కాలపరిమితి సర్క్యులర్ ఒకటి రిలీజ్ చేసి ఉద్యోగ భద్రత లేకుండా చేయడానికి ఆ సర్క్యులర్ అనేది విడుదల చేశారు. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా యానిమేటర్స్ ఈ రోజు ధర్నా అనేది జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని, యానిమేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని, అలాగే గ్రామ సంఘం నుండి 2000 రూపాయలు గ్రాంట్ గా వెంటనే చెల్లించాలని, అలాగే ఉద్యోగ భద్రత గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులుగా యానిమేటర్స్ అందరినీ కూడా కల్పించాలని, అలాగే ప్రధానమైనటువంటి వేతనం కనీస వేతనం వీళ్ళకి కనీసం అమలు పెందుర్తి మండలం వీవయ్యగా పనిచేస్తున్నానండి. మేము గత ప్రభుత్వం వచ్చినప్పటికీ పాత ప్రభుత్వం ఉన్నప్పుడు 3000 జీతంతో మేము కొనసాగామండి. ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చి మా అందరికన్నా ఇల్లు తుడిచి 8000 జీతం అన్నది నిర్ణయించిందండి. మేమందరం చాలా సంతోషంగా ఇదయ్యామండి. కానీ కాలపరిమితి సర్కులర్ అన్నది 3 సంవత్సరాలు కాలపరిమితి సర్కులర్ అన్నది రిలీజ్ చేసి ఇప్పుడు మమ్మల్ని వీధిలోకి వెళ్ళిపోమంటుందండి. ఆ బాధలకి మా ఆడవాళ్ళం అంతా కూడా చాలా బాధలు పడుతున్నామండి. ఇప్పుడు ఆ కాలపరిమితి సర్కులర్ ఒకటి అదే అనేది క్యాన్సిల్ చేయించుకోవాల్సిందిగా జగనన్న గారిని కోరుతున్నామండి. జీతాలు ఇవ్వలేని వీవోఏలకు కూడా జీతాలు ఇప్పించవలసిందిగా బకాయిలను జీతాలు కోరుతున్నామండి. అదేవిధంగా గుర్తింపు కార్డులు మాకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదండి. గుర్తింపు కార్డులు కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. ఏ ప్రభుత్వ రంగంలోనూ కూడా 45 సంవత్సరాల కాలపరిమితి కానీ 3 సంవత్సరాల సర్కులర్ అన్నది కానీ ఏ ప్రభుత్వంలోనూ లేదండి. మా ప్రాజెక్టులోనే మమ్మల్ని మటుకే ఇలా చేస్తున్నారండి. అది మా అందరము కూడా చాలా బాధపడుతుంది కోరుతున్నామండి. జీతం అయితే పెంచి ఆనందంగా ఉన్నాం అనేటప్పటికి సర్కులర్ అన్నది మళ్ళీ ఎందుకు బయటకు తీసి మమ్మల్ని ఇన్ని బాధలు పెడుతున్నారు? ఒకసారి మా ఆడవాళ్ళందరి గురించి ఆలోచించి మళ్ళీ ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నామండి. ధన్యవాదములు. రద్దు చేయాలి, బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలి, బకాయి పడ్డ కార్డులు ప్రభుత్వం ఇవ్వాలి, యూనిఫారం గుర్తింపు కార్డులు ప్రభుత్వం ఇవ్వాలి, బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలి, బకాయి పడ్డ వేతనాలు పరిమిత సర్కులర్ వెంటనే రద్దు చేయాలి, మాకందరికి ఉద్యోగ భద్రత బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి. అందరికి ఉద్యోగ భద్రత కల్పించాలి, వర్ధిల్లాలి, కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలి, వర్ధిల్లాలి, యానిమేటర్స్ ఉద్యోగ సంఘాల ఐక్యత, కాలపరిమితి యానిమేటర్ ఉద్యోగ సంఘాలు ఈరోజు వారి యొక్క న్యాయమైనటువంటి సమస్యల మీద ఈ రోజు వెలుగు పథకం ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనులు పూర్తిగా చేస్తున్నట్టు